హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మాది బోధన్ ఫ్రెండ్స్ ఈరోజు ది గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ టార్కోమ్ సెరేడారిన్ గారి ద ఫ్లేమ్ ఆఫ్ ది హార్ట్ హృదయ జ్వాల పన్నెండో భాగం తెలుసుకుందాం మనస్సు హృదయం జీవితంలో మనస్సు ముఖ్యమైందా లేక హృదయం ముఖ్యమైందా మనం కార్యసిద్ధిని పురోభివృద్దిని సాధించాలంటే దేనిని ఎక్కువగా వికసింపజేసుకోవాలి అని జనం సంభ్రమాచర్యాలకు లోనవుతూ ఉంటారు సాధారణంగా జనం మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం వారు తమ మనస్సును వికసింపజేసుకోవడానికే అంకితమైపోతారు రెండవ రకం వారు తమ హృదయాన్ని వికసింపజేసుకోవడానికే అంకితమైపోతారు ఇక మూడవ రకం వారు మనస్సును హృదయాన్ని ఏకకాలంలో వికసింపజేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ మూడవ రకం వారు ఎక్కువ మంది ఉండరు కానీ సమన్వయపరిచే తాళం చెవిని వీరు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు మొదటి రకం వారు కార్యసిద్ధి సంపద విజయాలు మొదలైనవి మనస్సు ద్వారా మాత్రమే సాధ్యం అనుకుంటారు కాబట్టి వారు మనస్సునే వికసింపజేసుకుంటారు వారు మనస్సును పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయంలోని విద్య ద్వారా వికసింపజేసుకుంటారు తద్వారా వారు శాస్త్రవేత్తలు డాక్టర్లు లాయర్లు వ్యాపారవేత్తలు అవుతారు వారు తమ హృదయాన్ని ఎక్కడో మారుమూలక తోసేసి తమ అధోమానసాన్ని వికసింపజేసుకుంటారు మనస్సు అభివృద్ధి చెంది హృదయం నిర్లక్ష్యానికి గురైనప్పుడు సంభవిస్తాయి ఒకటి మనస్సును అభివృద్ధి చేసుకుని హృదయాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి వేర్పాటువాదాన్ని వికసింపజేస్తాడు అతను రాజకీయవేత్త కావచ్చు విద్యావేత్త కావచ్చు తత్వవేత్త కావచ్చు శాస్త్రవేత్త కావచ్చు కళాకారుడైనా కావచ్చు అంతెందుకు అతను ధర్మశాస్త్రవేత్త అయినా కావచ్చు కానీ అతను ఈ అన్ని రంగాలలో కూడా వేర్పాటు వాదాన్నే అభివృద్ధి చేస్తాడు మనస్సు అన్నింటినీ విభజిస్తుంది మనస్సు ఎల్లప్పుడూ నాది నీది అనే కోణంలోనే ఆలోచిస్తుంది ఈ వేర్పాటువాదం నెమ్మది నెమ్మదిగా మనస్సులో ఒక గోడను నిర్మించి అతనిని ఒక అదో స్వభావంలోనే ఉంచుతూ తన ఉన్నత దైవీ స్వభావాన్ని వంచిస్తూ ఉంటుంది అటువంటివారు వినాశకారులుగా తయారవుతారు ఎందుకంటే వారు ఎప్పుడూ ఇతరుల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా వారిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇదే అన్ని విప్లవాలకు యుద్ధాలకు తగువలకు మూల కారణం రెండు హృదయం లేకుండా మనస్సును మాత్రమే అభివృద్ధి చేసుకుంటే అతనిలో అహంభావం అభివృద్ధి చెందుతుంది తనే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తినని అనుకోవడం ప్రారంభిస్తాడు ఇతరులను హీనులుగా చూస్తూ వారికి ఈ భూమి మీద ఉండే హక్కు లేనట్లుగా చూస్తూ ఉంటాడు అతనికి ఉన్న సర్టిఫికెట్లు నాలెడ్జ్ స్థితి ఆస్తిపాస్తులు ఇవే అతనిని ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాయని అనుకుంటాడు అతని అహంభావమే క్రమేపీ అతనికి శాపంగా మారి జీవితం దుర్భరమై తన బాధలను మర్చిపోవడానికి నిరంతరం అంతులేని ఆనందాల అన్వేషణలో మునిగి తేలుతూ ఉంటాడు అహంభావం ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేస్తూనే ఉంటుంది అహం అనేది రుజువర్తన కలిగిన వ్యక్తిని కూడా ఒక నేరగాడిగాను ఒక నేరగాణ్ణి రుజువర్తన కలిగిన వ్యక్తిగాను చూపగలదు తన అహంభావ పూరిత స్వలాభం కోసం ఇతరులను తప్పుబట్టి వారిని అమాయకులను చేయగలడు ఎవరైతే ఎంత ఎక్కువగా అహంభావాన్ని పెంచుకుంటారో వారు అంత తక్కువగా మనిషిలా జీవించడం మానేస్తారు అహంభావాన్ని పెంచుకున్నవారు అసలు అస్తిత్వంలో లేనివారుగానే అవుతారు క్రమేపీ వారిలో నిజ ఆత్మ అదృశ్యమై భౌతికమైన భావనామయమైన చెత్తతోనూ మానసిక భ్రమలతోనూ ఆడంబరాలతోనూ తయారైన ఒక కృత్రిమ వ్యక్తిగా తయారవుతారు అహంభావం అనేది ఒక ముదిరిన వ్యాధి లాంటిది అది మనిషి ఆరాలో ఒక క్యాన్సర్ లా వ్యాపిస్తుంది దానిని నయం చేయడం చాలా కష్టం ఈ అహంకారాన్ని మన ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ ప్రజా సంబంధమైన పదవుల్లోనూ మనం చూడవచ్చు వారికి ఎంతో విజ్ఞానం సమాచారం మేధస్సు ఉంటుంది కాని వారు వేర్పాటువాదులు స్వలాభాపేక్షులు అహంభావాన్ని పెంచుకున్నవారు చివరకు తమ బాధలన్నింటికి తమ అహంకారమే కారణమని తెలుసుకుంటారు అయినా వారు తమ అహంకారాన్ని మాత్రం వీడలేరు వారు బాధపడడానికైనా ఇష్టపడతారు తప్ప తమ అహంకారాన్ని మాత్రం విసర్జించరు మూడు హృదయం లేకుండా మనస్సును పెంపొందించుకున్న వ్యక్తి ఇతరులను డామినేట్ చేయాలని అదుపు చేయాలని తన మాటే నెగ్గాలనే కోరికను పెంచుకుంటాడు కేవలం మనస్సు మాత్రమే వికసించడం వల్ల అతనికి ఒక విధమైన శక్తి ఉందనుకుని దాని ద్వారా ఇతరులను కంట్రోల్ చేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని అనుకుంటాడు నియంతలు నిరంకుశులు ఈ విధంగానే తయారవుతారు నియంతలు కేవలం రాజకీయ రంగంలోనే కాదు వారు జీవితంలోని అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తూ ఉంటారు మతంలో కూడా వారు సుప్రసిద్ధులే అటువంటి వారికి అహంభావం అధికంగా ఉంటుంది వారు జగడాల మారులుగా వేర్పాటువాదులుగా ఉంటారు వారు సంపూర్ణ అధికారంలో ఉంటారు ఎందుకంటే వారు తమ మానసిక ఉన్నతి ద్వారా తమ స్వలాభం కోసం ఇతరుల జీవితాలను పాలించే హక్కు తమకే ఉందని అనుకుంటారు అధికారం అనేది హేతువుతో హృదయంలో సమన్వయం అయి ఉండకపోతే అది ఎప్పుడూ స్వవినాశనానికే దారితీస్తుంది అధికారం అనేది మోసం చేస్తుంది ఇతరుల పురోభివృద్ధిని అడ్డగిస్తుంది పదవిని కేవలం స్వలాభానికి తమ గుంపు లాభానికే వాడుకుంటే ఇతరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది అధికారం క్యాన్సర్లా విస్తరించి ఇతరులను అన్ని విధాలా డామినేట్ చేస్తూ తనంత తానుగా వృద్ధి చెందుతుంది ఒక వ్యక్తి అధికారంతో ఎంతగా ఎదుగుతూ ఉంటాడో అంతగా తన నిజ ఆత్మలో ఖాళీ అవుతూ ఉంటాడు ఆత్మ బయటకు వెళ్లినప్పుడు ఆ స్థానంలో వినాశనం చోటు చేసుకుంటుంది అధికారం అనేది తనకు తానే బానిస అయ్యేలా చేస్తుంది ఎవరైనా ఇతరులకు బానిస అయి ఉంటే విముక్తిని పొందవచ్చు కానీ తనకు తానే బానిస అయితే ఒక నిజమైన స్వేచ్ఛ దొరకటానికి అవకాశం లేదు అందుకే మన పూర్వీకులు అధికారం మనిషిని గుడ్డివాడిని చేస్తుందని ఆ గుడ్డి నాయకుడే అత్యంత ప్రమాదకరమైన నాయకుడని అనేవారు హృదయం లేకుండా మనస్సును డెవలప్ చేసుకున్న వ్యక్తి ప్రజలను వస్తువులను తన ఆధీనంలో ఉంచుకోవాలనే కోరికను పెంచుకుంటాడు ఈ కోరికకు ఇక అంతు పంతు ఉండదు ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలలో దీనిని తరచూ చూడవచ్చు అందులో మానసికంగా ఉన్నతిని సాధించిన కుర్రాడు మిగతా పిల్లలను తన ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ వారిని తన స్వలాభానికి వాడుకుంటూ తను ఎదిగే కొద్దీ ఆస్తులను కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నింటినీ పోగు చేసుకుంటూ తన ఆధీనంలో ఉంచుకోవాలనే కోరిక అనేది నిజానికి ఒక మానసిక రోగం అది అన్ని అపాయకరమైన శారీరక వ్యాధుల వలె ప్రమాదకరమైనది తన కోరికలను సంతృప్తి పరుచుకోవడానికి అతను చట్టపరమైన మరియు చట్ట విరుద్ధమైన నేరాలకు పాల్పడడానికి కూడా వెనుకాడు హృదయం లేకుండా మనస్సు ఎదిగే కొద్దీ అతని నేరాలు కూడా ఎక్కువైపోతాయి ఎందుకంటే అతను ఎదిగిన మనస్సుతో తనకు ఇష్టమైనది ఏదైనా చేసేయగలనని ఏ ఉచ్చునుంచైనా తనను తాను రక్షించుకోగలననే ధీమాతో ఉంటాడు హృదయం మరణిస్తే ఆ వ్యక్తి అత్యాశను పెంచుకుంటాడు ఇక అతనిని ఏదీ పరచలేదు అతను సురక్షితంగా ఉండడం కోసం ఇంకా ఇంకా పోగు చేసుకుంటూనే ఉంటాడు అతను సురక్షితంగా లేనని అనుకున్నప్పుడు అతను లోపల భయాన్ని డెవలప్ చేసుకుంటాడు అది అతని పరిస్థితిని మరింత అధ్వానం చేస్తుంది మేధావుల యొక్క అత్యంత అణుకువ గల సేవకులు కూడా హృదయాన్ని వదిలేసి మనస్సునే డెవలప్ చేసుకుంటూ ఉంటారనే విషయాన్ని గమనించడం చాలా కుతూహలంగా ఉంటుంది ఈ మేధావులు తమ దగ్గరున్న వారిని మనస్సును పెంపొందించుకోవడానికే ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ విధంగా వారు తమ పన్నాగాలకు ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దుకుంటారు మేల్కొన్న హృదయం ఉన్నవారిని ఎవరూ లంచాలిచ్చి తమ బానిసలుగా చేసుకోలేరు తమ మనస్సు ద్వారా మాత్రమే ఎవరైనా ఇతరులకు బానిసలుగా అవుతారు మనస్సును బానిసను చేయవచ్చు హృదయాన్ని కాదు మానసికంగా ఎదిగిన వ్యక్తి శరీరాన్ని మీరు బానిసగా చేసుకోవచ్చు కానీ అతని హృదయాన్ని మాత్రం మీరు నియంత్రించలేరు మనిషిని స్వేచ్ఛ వైపు నడిపించేది హృదయమే తప్ప మనస్సు కాదు మనస్సును కూడా తన స్థాయికి పెంచే కార్యక్రమాన్ని పూర్తి చేయించగల స్వేచ్ఛకు హృదయమే పునాది హృదయం లేకుండా మానసికంగా ఎదిగిన వ్యక్తి పేరాశకు ప్రతీక అతను ఇంకా ఇంకా సంపాదించాలని కోరుకుంటాడు అతను ఎప్పటికీ సంతృప్తి చెందడు అన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకోవాలనుకోవడం అనేది అతనిలో హృదయం లేదని అతనిలో ఉన్నది అంత డొల్లేనని తెలియజేసే నిదర్శనం గుండెలో హృదయం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఖాళీని తన ఆస్తులతో పూరించాలని ఆశిస్తూ ఉంటాడు ఆ ఆస్తులను మోసంతోనూ అహంభావంతోనూ వేర్పాటువాదంతోనూ పేరాశతోనూ కూడబెడుతూ ఉంటాడు అత్యాశ అనేది క్రింది భాగం ఊడిపోయిన బకెట్ లాంటిది దానిని ఏదీ నింపలేదు మనస్సుకు సంబంధించిన సూక్ష్మతరమైన మోసాల ద్వారా మీ నుంచి మీ రక్త మాంసాలను పీల్చివేసి చివరకు మిమ్మల్ని ఒక ఎముకల గూడులా తయారు చేస్తుంది అది మిమ్మల్ని మీ వినాశపు అగాధానికి చేర్చిందనే విషయం కూడా మీరు గుర్తించరు ఐదు హృదయం లేకుండా మనస్సు మాత్రమే పెరిగితే అతను గర్వాన్ని పెంచుకుంటాడు తన మీద తనకు గల అంచనాను అతిశయోక్తితో ఊహించుకుని దానితో తాదాత్మ్యం అవ్వడమే గర్వం అంటే మీరు ఏదైతే కాదో దానితో మిమ్మల్ని మీరుగా ఊహించుకుంటారు ఆ ఊహే మీరనుకుని దాని ప్రకారమే జీవిస్తారు గర్వం అనేది ఇతరులను హీనంగా చూస్తూ అవమానిస్తూ వారి విలువలను హక్కులను తిరస్కరిస్తుంది గర్వం వల్ల ఏర్పడే తప్పుడు ఇమేజ్ నెమ్మది నెమ్మదిగా అసలు వ్యక్తిని పక్కకు తప్పించేస్తుంది ఈ మార్పిడి పూర్తయ్యేసరికి అసలు వ్యక్తి యొక్క వ్యవస్థ అంతా ఆ తప్పుడు ఇమేజ్ ఆధీనంలో పనిచేస్తుంది అది ఆ వ్యక్తి భవిష్యత్తును సర్వనాశనం చేస్తుంది ఎందుకంటే అతను తన నిజ ఆత్మను కనుక్కోవడానికి ఎంత దృఢంగా ప్రయత్నిస్తాడో అంతే లోతుగా తన తప్పుడు ఇమేజ్ లోకి వెళ్లిపోతూ ఉంటాడు తను అంటే తన నేడే అనుకుని దాని వెనుకే పరిగెడతాడు హృదయం లేని మానసిక ఉన్నతి మనిషిని ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది హృదయంతో పాటు మనస్సు వృద్ధి చెందినప్పుడు అది నిరంతరం మనిషికి తను వాస్తవంగా ఏమిటో అనేది గుర్తు చేస్తూ ఉంటుంది వారు ఎవరైతే తమ హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును వృద్ధి చేసుకుంటారో వారు భౌతికవాదాన్ని అభివృద్ధి చేస్తారు అటువంటి వారికి అంతా భౌతికమే వారి జ్ఞానానికన్నా వారి అనుభవం కన్నా అతీతంగా ఏది ఉండదు అని అనుకుంటారు వారు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి కానీ అసాధారణ ప్రతిభాశాలుగా అస్తిత్వంలోకి ఎలా వచ్చారు అనే విషయం గురించి కానీ సౌందర్య భావన హేతుభావన ప్రేమ మరియు దయ అనేవి ఎలా సృష్టించబడ్డాయి అనే విషయం గురించి కానీ వారు వివరించలేరు వారికి ప్రతిదీ భౌతికమే ఒక భౌతికవాది ఆత్మ అనేది లేదు అంటాడు అమరత్వం అనేది లేదు అంటాడు ఉన్నత మానసం లేదు అంటాడు అంతా భౌతికమే అంటాడు అటువంటి వ్యక్తికి విశ్వ నియమాల గురించి ఎలా వివరించాలో అంతుపట్టదు హృదయం లేకుండా మనస్సు అభివృద్ధి చెందినప్పుడు అది ఉన్నత లోకాలతో మనకు గల సంబంధాలను తెంచివేస్తుంది అధోమానసం అటువంటి వారిని బానిసలుగా చేసుకుంటుంది వారు భౌతికపరంగా మాత్రమే వ్యవహరించే ఘనీభవించిన తమ మనస్సు యొక్క వ్యూహంలోకి పరిగెడుతూ ఉంటారు సాధారణంగా అటువంటి వారు తమ లక్ష్య సాధన కోసం ఇతరులను వస్తువులుగానే చూస్తూ తీవ్రమైన హింసకు రాక్షసత్వానికి పాల్పడతారు హృదయాన్ని ఫణంగా పెట్టి మనస్సును అభివృద్ధి చేసినప్పుడు ఆ హృదయం మానవత్వాన్ని ప్రేమను దయను ఇక ఎప్పటికీ ప్రసరించదు ఆ మనస్సు మాత్రం వాటి వల్ల బలి పశువులుగా మారిన వారిని నిర్దాక్షిణ్యంగా ఆక్షేపిస్తుంది ఏడు హృదయం లేకుండా మనస్సు పెంపొందినప్పుడు ఆ వ్యక్తి మోసం చేయడంలోని కొత్త కొత్త మెలకువలను డెవలప్ చేసుకుంటాడు మోసం చేయడానికి దాని చైన్ లింకులు దానికి ఉంటాయి అది వేర్పాటువాదం అహంభావం నియంతృత్వం ఆధీనంలో ఉంచుకోవడం గర్వం భౌతికవాదం అనే వాటితో మొదలై మోసం చేయడంతో ముగుస్తుంది మోసగించడం అనేది హృదయం లేని పని మోసం చేసేవాడు తన స్వలాభం కోసం ఇతరులను వాడుకోవడానికి అన్ని సాధనాలను ఉపయోగిస్తాడు అతను ఇతరుల హృదయాలకు జ్ఞానాన్ని ఇచ్చేవారిని అడ్డుకుని వారు ఉన్నత స్థితులకు వెళ్లడానికి అవరోధంగా తయారవుతాడు ఎందుకంటే అప్పుడు మాత్రమే అతను మోసం చేయగలడు మోసం అనేది మానవుడు ప్రయత్నించే అన్ని రంగాల్లోనూ ఉంది కాని మోసం చేసేవాడు ఆనందాన్ని కోల్పోయి చివరకు బాధల్లో పడతాడు మీరు మనస్సును నిర్లక్ష్యం చేసి హృదయాన్ని పెంపొందించుకుంటే అప్పుడేమవుతుంది ఇది కూడా మీరు హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంపొందించుకున్నంత దారుణంగానే ఉంటుంది మానవ జాతిని కాలుష్యం వైపు ఆర్థిక సంక్షోభం వైపు అంతిమంగా యుద్దం వైపు నడిపించేది మానసికంగా ఉన్నతిని సాధించిన మేధావులేనని వారి వలనే అన్ని బాధలు సర్వనాశనానికి దారితీసే ప్రమాదాలు జరుగుతున్నాయని అటువంటి వారు అనుకుంటూ ఉంటారు అందుకే వారు హృదయాన్ని మాత్రమే అభివృద్ది చేసుకోవడానికి మొగ్గు చూపుతారు తీవ్రమైన అంకిత భావం పూజ్యభావం ప్రేమ దయ బాధ వ్యథల ద్వారానే హృదయం అభివృద్ధి చెందుతుంది కానీ మనస్సు వృద్ధి చెందకపోతే ఈ సుగుణాలన్నీ స్వపరాజయానికి దారితీస్తాయి ఓకే ఫ్రెండ్స్ తరువా భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ